కూటమి మీ లక్ష్యమా? ఎంబీబీఎస్ సీట్ల గైడెన్స్ కోసం తప్పక విచ్చేయండి మెగా ఎడ్యుకేషన్ మేళా. రక్షాబంధన్ లేదా రాఖీ పండుగ అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక. ఆ రోజు సోదరులకు సోదరీమణులు రాఖీ కట్టగా, సోదరులు తమ సోదరీమణులకు ప్రేమగా బహుమతులిస్తారు. మంచి చెడు సమయాల్లో అండగా ఉంటామని వాగ్దానం చేస్తారు. అలాంటి రాఖీ పండుగకు సమయం దగ్గర కావడంతో సందడి మొదలైపోయింది. మార్కెట్లో రాఖీ విక్రయాలు జోరందుకున్నాయి. తమ అన్నా తమ్ముడికి మంచి రాఖీలు కట్టాలని అక్కా చెల్లెళ్లు ఎదురు చూస్తున్నారు. మరి ఆ రోజు ఏ సమయానికి రాఖీ కట్టాలి, ఏ సమయంలో కట్టకూడదు అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది శ్రావణ పౌర్ణమి రోజున రక్షాబంధన్ జరుపుకుంటారు. ఇక ఏడాది ఆగస్టు 19న సోమవారం నాడు రాఖీ పౌర్ణమి జరుపుకోనున్నారు. ఆగస్టు 19వ తేదీన సోమవారం ఉదయం శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమి తిథి తెల్లవారుజామున 3:04 ప్రారంభమయ్యి అదే రోజు రాత్రి 11:55 ముగుస్తుంది. అయితే శుభ సమయంలోనే రాఖీ కట్టాలని, భద్రకాలంలో రాఖీ కట్టకూడదని పండితులు చెబుతున్నారు. సోమవారం ఉదయం 5:53 ప్రారంభమయ్యే 1:32 వరకు భద్రకాలం ఉండడంతో ఆ సమయంలో రాఖీ కట్టకూడదని సూచిస్తున్నారు. భద్రకాలం ముగిశాక 1:30 నుంచి 9:08 మధ్య రాఖీ కట్టేందుకు శుభ సమయంగా చెప్తున్నారు. 1:30 నుంచి 3:39 వరకు మరింత ప్రత్యేకంగా ఉంటుందనేది పండితుల మాట. ఆ సమయంలో రాఖీ కడితే మంచి ఫలితాలు వస్తాయంటున్నారు. రాఖీ కట్టేటప్పుడు, కట్టించుకునేటప్పుడు ఆ సమయంలో తెలుపు రంగు దుస్తులు ధరిస్తే మంచిదని, దీనివల్ల విశేష శుభ ఫలితాలు కలుగుతాయని అంటున్నారు పండితులు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.